ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికై బాల్య వివాహాలను నిర్మూలించాలని వివాహ చట్టాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి కమిషనర్ వికాస్ మర్మత్ సీనియర్ సివిల్ జడ్జి వానీలు పేర్కొన్నారు. బాల్య వివాహ నిరోధన పర్యవేక్షణపై నగరపాలక సంస్థ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్లోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల చట్టం 2020 ప్రకారంగా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రజాప్రతినిధులతో నగరపాలక సంస్థలో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారని వెల్లడించారు. బాల్య వివాహాలకు నిరక్షరాస్యత పేదరికం ప్రధాన కారణాలని నిర్బంధ విద్యను అమలు చేయడం వల్లే మంచి ఫలితాలు సాధించగలమని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు వైద్యాధికారులు పోలీసు విభాగం సామాజిక కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మెప్మా నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బాల్య వివాహాలు నిషేధించాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ రావడం, ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీస్ కూడా హెల్దీగా లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది, పోషక లోపాలతో ఉంటుంది. అదేవిధంగా ఆ బేబీ డెత్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అలాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రతి డివిజన్లో కూడా ఆ కార్పొరేటర్స్ కానీ సచివాలయం నుంచి ఆ మహిళా పోలీస్ కానీ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి ఉన్నటువంటి ఏరియాలో జరుగుతున్నటువంటి చైల్డ్ మ్యారేజ్ అనేటికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మనకు ఒక చైల్డ్ మ్యారేజ్ని స్టాప్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. అదేవిధంగా యాప్ కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. వీటిలన్నింటినీ కూడా ఉపయోగించుకొని చైల్డ్ మ్యారేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఆఫ్ చేయడానికి సహాయపడాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి రక్షణ కల్పించే విధంగా దిశా చట్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ డివిజన్స్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రజలకందరూ కూడా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏ డివిజన్కి సంబంధించినటువంటి సచివాలయం వ్యవస్థ కానీ సోషల్ యాక్టివిటీస్ చేసే అసోసియేషన్స్ కానీ కార్పొరేటర్స్ కానీ అందరూ కలిసి పనిచేస్తేనే దీన్ని నిర్మూలంగా తీసివేయడానికి పూర్తి అవుతుందని అందరికి కూడా తెలియజేస్తూ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. స్టేక్ హోల్డర్స్ కలిసి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీంట్లో మా జుడిషియరీ, అదేవిధంగా గవర్నమెంటు, అదేవిధంగా ఎన్జిఓస్, చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అందరు మహిళామణులు, ఇంకా ఆల్ స్టేక్ హోల్డర్స్ పాలు పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం నెల్లూరులో చూస్తున్నాము చాలా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అదేవిధంగా మేము కూడా నల్సవారి కార్యక్రమాలలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ని నిర్మూలించడం మాకు కూడా బాధ్యతగా ఉంది. సో దీంట్లో భాగంగానే ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా రెస్క్యూ కూడా చేస్తున్నాము. మేము ఎస్సీ ఎస్టీ కాలనీస్కి వెళ్ళి మీటింగ్స్ పెట్టి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించి అదేవిధంగా రెస్క్యూ చేసి వాళ్ళకి సరైనటువంటి సంరక్షణ అనేది కల్పిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా గవర్నమెంట్ కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అందరి స్టేక్ హోల్డర్స్కి వాళ్ళ యొక్క సహకారాన్ని ఇంకా అందించాలని, మళ్ళీ నెల్లూరులో ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా అవ్వకూడదు అని చెప్పేసి ఆకాశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపు 300 మనం ప్రయత్నం చేస్తున్నాం ఓపెన్ స్కూల్ కి, లేకపోతే ఓపెన్ స్కూల్ కూడా ఫీజు కట్టడానికి కూడా మనం ప్రయత్నం చేశాం, కానీ తర్వాత కూడా వాళ్ళు వినట్లేదు కొంతమంది. నా పాయింట్ అంటే వేర్ డస్ ఇట్ స్టార్ట్? స్టార్ట్ ఫ్రమ్ మ్యారేజ్ ఉంది, చైల్డ్ మ్యారేజ్. సపోజ్ ఇఫ్ ఎనీబడీ గెట్స్ మ్యారేజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 16-17, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ అఫెక్ట్ దర్ ఎడ్యుకేషన్ ఆల్సో. తర్వాత జాబ్ రాదు వాళ్ళకి, జాబ్ లేదు అంటే ఇట్ విల్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు వర్క్ ఆన్ టు సర్వైవ్ ఆన్ డైలీ బేసిస్. తర్వాత అంటే వాళ్ళు కూలీ పని చేస్తారు, ఎవరి సమాజ పని చేస్తారు, అప్పుడు అంటే సాలరీ బాగా తక్కువ ఉంటుంది, ఒకరోజు పని ఉంటుంది, సెకండ్ డే అది ఉండదు, తెలియదు మనకి. నా పాయింట్ అంటే ఒక స్టేబుల్ లైఫ్ ఉండాలి అంటే మనకి చైల్డ్ మ్యారేజ్ ఉండకూడదు. సింపుల్.
గర్ల్ చైల్డ్ స్టేబుల్ లైఫ్ ఉండాలి అంటే చైల్డ్ మ్యారేజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వి ఆర్ ఫేసింగ్. మనం నెల్లూరు కార్పొరేషన్ లో చూసుకుంటే నెల్లూరు కార్పొరేషన్ ఏరియాలో ఇప్పుడు రైట్ నౌ దేర్ ఆర్ 54 టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ద నెల్లూరు కార్పొరేషన్ ఏరియా. 54 టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి. అది మనం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాము, అంటే స్పెషల్లీ మెడికల్ ఆఫీసర్స్ వన్ బై వన్ 54 వార్డ్స్ ఉన్నాయి. 54 టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఆన్ అన్ ఎవరేజ్ వన్ వార్డ్ వన్ టీనేజ్ ప్రెగ్నెన్సీ ఇస్ దేర్. యూ హావ్ టు పర్సనలీ గో అండ్ చెక్ అండ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. So this is regarding basic things for this committee meeting. And manaki collector sir already district level meeting pettaru, kani corporation Nellore jilla lo corporation has the maximum number of secretariats, 166 secretariats unnai manaki. We are the fourth largest and biggest city of Andhra, so kachinanga manaki oka chala pedda responsibility ivadam jarigindi, manu kuda follow up cheyali. So with this I request honorable mayor madam to speak few words and then I will request honorable judge madam to speak further. Thank you.